బాటలు వెతికే మన ఓటు 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 ఏంటి మండ ఇలా వచ్చారు మళ్ళీ ఎలక్షన్? అవును రంగయ్య, ఈసారి కూడా నాకే ఓటు వేయాలి. సరే బాబు గారు, ఇదిగో తీసుకో 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలు నాకెందుకు బాబు గారు? నా వయసు కనుక అయిపోయింది, నేను ఈ బరువు మోయట్లేను. మీ పేరుతో ఒక గాడిద కొనండి బాబు గారు. డబ్బులు వద్దు, గాడిద కావాలి అంతే కదా? అంతే బాబు గారు. సరేలే, గాడిద కొనిస్తాను కానీ మీ ఇంట్లో వారికి చెప్పి నాకు ఓటు వేయమని చెప్పు. సరే బాబు గారు. నమస్తే బాబాయ్, అంతా బాగేనా? నమస్తాయ్యా, అంతా బాగే. గాడిదలు అమ్ముతావా ఏంటి? అమ్ముతానయ్యా. ఇంతకు అమ్ముతావా ఏంటి? ఒక్క గాడిద 10000 అయ్యా. తక్కువ లేదా? తక్కువ లేదయ్యా, ఒక్క గాడిద క్వింటాల్ మోస్తాది. కొంచెం చూసి చెప్పు రాదు బాబాయ్. కాదయ్యా, 1 రూపాయి కూడా తక్కువకు రాదు. సార్ మా దొరకలేదు. ఏంటి బాబాయ్ మళ్ళీ వచ్చారు? గాడిద ఎక్కారా? గాడిద కోసం ఊరంతా తిరిగాను కానీ గాడిదకు 9000 10000 కంటే ఎక్కువ ఉన్నాయి. ఈసారికి 1000 రూపాయలు ఉంచుకో. 1000 రూపాయలు నాకే బాబు గారు. మీకు ఓటేసి 5 సంవత్సరాల పాటు మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు మీకు కొంతమంది ఉన్నారా? వెళ్ళబోయ్ వెళ్ళు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, రంగయ్య చెప్పిన మాటలతో అయినా మనకు కనువిప్పు కలగాలి. ఒక పూట కూర వండుకు తినే నాటుకోడి 1000 రూపాయలకు తక్కువ. మన భావితరాల భవిష్యత్తుని 500కి 1000కి రాత్రి తాగితే పొద్దున దిగిపోయే సారా చుక్కకి అమ్మేసుకుందామా? అంటే మనం గాడిద కన్నా చచ్చిన కోడి కన్నా దిగసారి బతుకుతున్నామా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. భావితరాలకు బంగారు బాటలు వేయడానికి సమర్థుడైన నాయకుడికి మాత్రమే ఓటు వేయండి. లోటు మాటుల ఓటేయకు, ప్రజాస్వామ్యాన్ని కాటేయకు.